ఆగగు ఎక్కడికి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలలాగా ఎవరు నువ్వు హీరోయిన్ని ఆ ఏ కనిపించట్లేదా హీరోయిన్ వా నేనవన ఎర్రపాపలా కనిపిస్తున్నానా ఎల్ల ఎలవమ్మా ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద ఒట్టేసుకొచ్చా నేను హీరో అవుదామనే వచ్చా ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా ముందు నువ్వు బయటికి వెళ్ళ ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడ నుంచి వచ్చా నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నల రాళ్ళలో కొడతా అల్లరి చేయకు తల్లి రామనాయుడు గారు వచ్చే టైం అయింది ఆయన గనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఊడుతుంది నువ్వు ముందు బయటికి వెళ్ళ తల్లి ఊడిపోని నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా ఇదిగో ఈ సంచులు పట్టుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నాకు కాదు రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని అవమానిస్తావా నీకు దండం పెడతాం తల్లి అల్లరి చేయకుండా ముందు ఎల్లమ్మా ఏంటమ్మా ఎన్ని సంకల్పాలు నీకు ఎల్లమ్మా ఎల్లు ఎల్లు మరి ఎల్లమంటుంటే ఏయ్ ఏంటి దబాయిస్తున్నావు నీకు దండం పెడతాను ఎల్లు తల్లి ఎల్లు ఏంటయ్యా ఏంటి నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఏం చూస్తున్నా అక్కడ రామనాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు ఎల్లారు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వట్లేదు అసలు నేను ఎవరో తెలుసా ఎవరు జొన్నవాడ నుంచి వచ్చా అయితే నా పేరు తులసి ఓహో కాబోయే హీరోయిన్ ని ఏ సినిమాలో తల్లే పేరు చెప్తే గాని పోనివ్వా వదల్ల ఉండు నీ సంగతి చెప్తా ఆ నీలండం చాలా మంది హలో అక్కడ నాగార్జున సార్ హలో నాగార్జున సార్ ఆయన ఊళ్ళో లేరమ్మా అయితే నాగచైతన్య గారు ఉంటారుగా హలో నాగచైతన్య గారు హలో నాగచైతన్య సార్ ఊర్ని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావా నీకు పుణ్యం ఉంటది ఎల్లు తల్లి ఏంటి సుబ్బయ్య ఏమైంది ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆలడానికి వచ్చిందంట హీరోయిన్ అయ్యా నిజమే హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆదు సుబ్బయ్య చూసావా నా లైటింగ్ ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంట్ కోతే నిన్ను హీరోయిన్ చేస్తా నాతో వస్తావా నిజంగా ఏంటి నమ్ముకోలేదా తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే నయనతారని సీతను చేసింది నేనే అనుష్కని అరుంధతిని చేసింది నేనే ఇంకా నాయు దోల ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా నువ్వు మూసుకో నువ్వు కారెక్కు నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను నా మాట నమ్ము పదా ముందు నువ్వు ఈ చిన్న కారెక్కు హీరోయిన్ గా పెద్ద కార్ లో దిగుతూ గానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది హీరోయిన్ బంగారు రా రామా రావాలి స్వర్గం అప్పుడు స్వర్గలోకం చూస్తావు నువ్వు రా బ్యాగిటి నడు అమ్మాయి ఒక్క నిమిషం ఈ ఛాన్స్ తో పెద్ద హీరోయిన్ సరే సరే రా సైన్మాధీసుడు అంటే ఒక పెద్ద పార్టీ నడపడంత కష్టం బై హర్ని పాస్ గాల మా రియల్ ఎస్టేట్ లో ఇంతకంటే ఎక్కువ కష్టాలు మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లల్ని జట్కా బండి కట్టి సవారీ చేసినంత డేంజర్ అదేట అలాగంటారు ఎదుటోళ్ళు తాళ్ళ ఉంచడం తాళ్ళ మార్చడం తాళ్ళ తీసేటోళ్ళం సినిమా తీయడం అనుకో లెక్క తీసేదాం నమస్కారం సార్ ఏంది భయ మేనేజరు నువ్వు చెప్పిన వాణి డైరెక్టర్ గా పెట్టుకున్నావు మమ్మల్ని కేర్ చేయడేంది భయ డైరెక్టర్లు అంటే అంతే సార్ వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు యోగి వేమన్లు నెపోలియన్లు హిట్లర్లు ఉంటారు ఏంటన్నా సినిమా తీసినంత కాలం హిట్లర్ బట్లర్ లాగా ఉండాలా ఏంటి సార్ అంత పైర అయిపోతున్నారు లేకుంటే ఏంది భయ హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దొలకపోతే మేము కూడా వచ్చేటోళ్ళం కదా గంత సస్పెన్స్ ఏంది ఆయన సినిమాలే కదా సార్ ఆయన కూడా పెద్ద సస్పెన్స్ లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయటపెట్టడు ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్ కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్ సినిమా ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే ఇదిగో నిన్ను హీరోయిన్ పెట్టి సినిమా తీసి పొట్టు లీడే నమస్కారం బిడ్డ నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి పిల్ల భలే ఉండ్లా అవు మస్తు చెప్పినావు మనకు కూడా గిస్మట్ పోరే కావాలి చూసావా అప్పుడే సెలెక్ట్ అయిపోయావు వీళ్ళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు నీకు డాన్స్ వచ్చా వచ్చండి మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని ఇంకటి మన గెస్ట్ కి తీసుకెళ్ళు సాయంత్రం కి ఇంట్రెస్ట్ చేసేదాం అలాగే చేద్దాం సార్ ఇదిగో అమ్మాయి ఫస్ట్ లుక్ లోనే ఫోటోలు నీకు పడిపోయారు థాంక్స్ అండి మీరు ఈ జన్మలో తీర్చుకోలేను ఎందుకు తీర్చుకోలేవు ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు పదా గెస్ట్ హౌస్ కి
రండి 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 దిగండి దిగాలి ఇది ఇది ఆ బ్యాగ్ ఇది పర్వాలేదండి నేను తీసుకొస్తాను రే నచ్చపా నచ్చపా రే గుడ్ మార్నింగ్ అన్న ఎక్కడికి వచ్చావురా ఎన్నిసార్లు పిలవాలి బాత్రూంలో ఉన్నా అన్న నువ్వు పిలవగానే వెంటనే వచ్చేసాను చెయ్యి కడుక్కున్నావా లేదా అదేంటన్నా అంత మాట అనేసావు ఆ నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపుకొడుతుంది కానీ ఇదిగో ఈ అమ్మాయి మన కాబోయే హీరోయిన్ సూపర్ అన్న నమస్కారం అండి ఏంటి నమస్కారం చేస్తున్నావు ఈడేమన్నా ఫోటోస్ అనుకున్నావండి ఇదిగో బ్యాగ్ తీసా ఎవరో తెలియదు కదండి ఎవడో తెలియకపోతే కనపడ్డ ప్రతి పోర్ట్వంటి గాడికి నమస్కారం పెట్టేస్తావా రే నచ్చప్ప ఈ అమ్మాయిని దగ్గర చూసుకో దగ్గర అంటే మరి మీడబడి చూసుకోవాలా దూరంగా ఉండి దగ్గర చూసుకున్నట్టు చూసుకోవాలా అర్థమైందా ఇదిగో హీరోయిన్ గారు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి కదా మీరు వెళ్ళి రూమ్ లో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి సాయంత్రం మేకప్ కస్టమర్లు వస్తారు హీరోయిన్ కి సాయంత్రం స్క్రీన్ టెస్ట్ ఉంది రోయ్ అర్థమైందన్నా అర్థమైంది కదా సాయంత్రం మన మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ లో సెట్ చేయి తీసుకెళ్ళు అలాగే అన్న మీరు రండి మేడం మీరు రండి రండి మీరు లోపలికి వెళ్ళండి నేను కాఫీ తెస్తాను పిల్ల సాంగ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది పని మొదలు పెట్టేద్దామా ఆడపిల్లకాడా మందుకాడా తొందరపడకూడదు వచ్చా కొత్త పిల్ల కదా క్లాక్ ఎక్కడం కొంచెం లేట్ అవుతుందేమో ముందు నేను పోయేస్తా మీరందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి మనం వద్దులే ముందు జేవిఆర్ వెళ్తారు ఎంతైనా ఆ విషయంలో విషయం ఉన్నారు కదా నమస్కారం సార్ నమస్తే ఒక్కదానివే ఉన్నావు కదా భయపడుతున్నావేమో అని వచ్చిన మీరుండగా నాకు భయం ఏంటి సార్ నన్ను హీరోయిన్ చేస్తున్నారు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు మీరు దేవుడు సార్ నన్ను ఆశీర్వదించండి వద్దొద్దు లే ఈ విశ్వాసము కాళ్ళ మీద పడిగా చూపించేది నీ గుండెల్లో దాచుకోవాలి ఫస్ట్ సినిమా కదా ఎట్లా చేస్తావో ఏమో మీరు చెప్పండి సార్ ఏం చేయాలో సరే మంచం మీద పండుకో ఓ పడుకుంటే ఎంత వయరంగా ఉంటానో చూస్తారా అలాగే ఓ అచ్చం కొండపల్లి బొమ్మ లెక్కనున్నావు ఇది యాక్షన్ నన్ను చూసి భయపడ్డావా ఏంది ఇది యాక్షనే నేనే హీరో అనుకో నన్ను ఎట్లా వాటేసుకుంటావు చూపి అలాగే ఇలా అయితే సరిపోతుందా ఇంకా జరగట్టిగా ఇలాగా అరే ఏమైంది అరే యాక్షన్ అని చెప్పిన కదా నీ యాక్షన్ ఎట్లున్నదో చూ నీకి నీకు హీరోయిన్ వేషం కావాలా వద్దా ఇలా అయితే వద్దు సార్ ఈ ఫీల్డ్ లో గీసమంటి వాటికి అలవాటు పడతానే నీకు హీరోయిన్ వేషాలు వస్తాయి నాకు ఈ సంగతి తెలియదు నేను మా ఊరు వెళ్ళిపోతాను మా మావయ్యని పెళ్లి చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను బ్రతుకు మస్తు ఉండడానికి ఏం చేస్తా నాకు ఇలాంటి బ్రతుకొద్దు సార్ మా మావయ్యకి నేనంటే ప్రాణం నాకు తెలియదా నా మనసంతా ఆయన కోసమే పవిత్రంగా చూసుకుంటున్నాను నేను లేకపోతే మా మావయ్య చచ్చిపోతాడు సార్ నువ్వు కాదంటే నేను చచ్చేట్టున్నానే పండుకో వద్ద సార్ మీకు దండం పెడతాను Thank you.
ఎట్లా చచ్చింది? ఎట్లా చచ్చిపోయి ఉంటుంది? ఎలా చనిపోయిందంటారు ఏం సార్? తనకెక్కడో నగదు అంటే డబ్బు తగిలి ఉంటుంది. మహాబాబు చేశావు సార్, బంగారం లాంటి పిల్లలు చంపారు. రేపు చేసుడే పెద్ద పాపం, సంపుడు పాపం ఏంది? ఎస్ఏం బయటపడినది అనుకో, అందరం ప్రమాదంలో పడతాం. ప్రమాదంలో పడతాం అంటారు ఏంటి సార్? రేపు మన యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ వెళ్తుంది. పోలీసులు తెలిస్తే మన అందరికి జైలు శిక్షే. అయితే ఇప్పుడేం చేద్దాం? ఈ రహస్యాన్ని రాత్రి రాత్రే సమాధి చేద్దాం. ఏంది, ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఆడైనా కూర్చి పెడదాం. కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గానీ మందులో గానీ ఈ సేమ్ బయటికి పొక్కినది అనుకో, నిన్ను కూడా పక్కనే పూడ్చిపెట్టేస్తాను. ఏడిసింది చాలు గాని, రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేది ఉన్నది కదా, గడ ఏర్పాట్లన్నీ చూసుకో తండ్రి.